हाई हेलो वनकम वेलकम टू भला मिस्टर ब्रह्मचारी టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచులర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భల మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్ లో స్పెషల్ డిష్ ఎగ్ బిర్యానీ. సైడ్ గ్రేవీ, రెండు లీథల్ కాంబినేషనే. ఇది చేయకముందు భల దీనికి ఎలా టెక్నికల్ సెగ్మెంట్ లో నేను మీకు బాస్మతి రైస్ ఎలా ఉండాలి, ఎంత శాతం వండితే మనకు కరెక్ట్ గా ఎగ్ బిర్యానీ తయారవుతుందో నేను మీకు చూపిస్తాను. దానికి కావాల్సింది ఒక గిన్నెలో మనకు వాటర్, దాన్ని మనం స్టవ్ ఆన్ చేసుకుని బాయిలింగ్ పాయింటింగ్ వచ్చేదాకా మనం ఉడకబెట్టుకోవాలి. ఇలాగే ఉన్నప్పుడు మనము కొంచెం సాల్ట్ తీసుకుందాం. సాల్ట్ వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఏంటంటే బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. నార్మల్ రైస్ మనము ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ బాస్మతి రైస్ ఎలా వాష్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను, ఎందుకు వాష్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. ఇది చూడండి బాస్మతి రైస్. నార్మల్ రైస్ కన్నా బాస్మతి రైస్ కొంచెం పొడుగుంటుంది, రైట్? బాస్మతి రైస్ మనము ఎలా కడుక్కోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి అది మీకు చూపిస్తాను. ఒక బౌల్లో బాస్మతి రైస్ వేయండి. అండ్ నార్మల్ గా మనము నార్మల్ రైస్ సుమారుగా మనం వాష్ చేస్తాం కదా, బాస్మతి రైస్ ఒకవేళ మనం వాష్ చేసుకోవాలంటే వాటర్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. నార్మల్ రైస్ మనము యూజువల్ గా మూడు సార్లు వాష్ చేసుకోవచ్చు. అండ్ బాస్మతి రైస్ 15 మినిట్స్ మినిమం సోక్ చేయండి. సోక్ చేసిన తర్వాత మీకు బాస్మతి రైస్ చూడండి, ఇది ఇప్పుడు చూపిస్తాను, చూడండి చక్కగా నీళ్ళల్లో బాగా నానిన తర్వాత బాస్మతి రైస్ లో ఆ వాటర్ అనేది, ఆ మాయిశ్చర్ అనేది లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు మనము ఏదన్నా డిష్ చేసుకున్నప్పుడు, అంటే అది ఎగ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పలావ్ బిర్యానీ, ఏ చేసినా గానీ ఇందులో ఉన్న గ్రెయిన్, అంటే ప్రతి ఒక్క అన్నం మెతుకు, అంటే అన్నం ఈ బియ్యం చూసారుగా ఒక్కొక్కటి ఎంత పొడుగు తయారైందో, ఇది కరెక్ట్ గా ఇంత పొడుగు అవుతుంది. ఇదే రీజన్, ఒక 15 మినిట్స్ మినిమం నానబెట్టితే మనకు బ్యూటిఫుల్ బిర్యానీకి బాస్మతి రైస్, అంటే బాస్మతి రైస్ బిర్యానీకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు బిర్యానీ కోసం ఎంతసేపు ఇందులో ఉడకబెట్టాలో అది కూడా చూపిస్తాను. ఫస్ట్ కావాల్సింది మనకు ఒక పెద్ద గిన్నె, గిన్నెలో వాటర్, వాటర్ ని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాము, సాల్ట్ వేసాం, రైట్? తర్వాత ఆయిల్ వేసాం, రైట్? ఇప్పుడు చూసారు కదా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే ఫస్ట్ సోక్ చేసుకున్నాం కదా మనం బాస్మతి రైస్ ఫర్ మినిమం 15 to 20 మినిట్స్. ఇప్పుడు నేను ఈ వాటర్ తీసేస్తాను. వాటర్ తీసేసి జాగ్రత్తగా చూడండి, వాటర్ ఓకే. ఇప్పుడు ఇది వాటర్ బాగా తీసేసాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు ఇందులో వేస్తాను. ఒక్కసారి దీన్ని ఇలా తిప్పుతాను చాలు. అండ్ ఇప్పుడు ఇది బాయిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ ధాన్యం అలా పైకి తేలింది అనుకోండి, ఉడుకుతూ డాన్స్ చేస్తూ పైకి వచ్చింది అనుకోండి, 40% ఉడికినట్టే. అండ్ ఇక్కడ గమనించండి, అక్కడక్కడ నురుగు వస్తుంది కదా, ఆ నురుగు వస్తే పెద్ద టెన్షన్ ఏం లేదండి, మనకు కావాల్సింది ఫ్లేవర్,
యూజువల్ గా మనం ఇట్లా నడుచుకుంటూ అంటే హోటల్ నుంచి ఒక ఫ్లేవర్ వచ్చేసి మనకు ఎట్లా గుంజుకొని వెళ్తుంది, అదే బిర్యానీ స్మెల్ అండి. ఆ ఫ్లేవర్ బాస్మతి రైస్ నుంచి వస్తుంది. అండ్ చూడండి ఇక్కడ మెల్లింగా డాన్స్ ఆడుతున్నాయి గ్రెయిన్స్, లోపల ఉన్న ధాన్యాలు మంచిగా ఉడికి అలా పైకి వచ్చి డాన్స్ చేసుకుని వెళ్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, సో ఇది 40% అన్నమాట. ఇది కానీ మనం ఒకసారి టేస్ట్ చేసి చూస్తే పైన కోటింగ్ మాత్రం సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంటుంది, లోపల ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది. సో 40% ఇంకో ఒక 1-2 మినిట్స్ వెయిట్ చేస్తే 50, 60, 70 అట్లా డిఫరెంట్ స్టేజెస్ నేను చూపిస్తాను. ఎందుకు ఈ స్టేజెస్ నేను మీకు చూపిస్తున్నానంటే, సపోజ్ మనము మటన్ బిర్యానీ చేస్తున్నాం అనుకోండి, మటన్ బేసికలీ హార్డ్ మీట్, సో పైన మనము యూజువల్ గా 50% వేస్తాం, తర్వాత ఇంకొక లేయర్ 60% వేస్తాం. ఏంటి 50%, 60%? 50% కుక్ అయిన రైస్, 60% కుక్ అయిన రైస్, 70% కుక్ అయిన రైస్ దాని మీద మూత పెడతాం. ఎందుకంటే కింద కొంచెం ఈ మీట్ కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి, అలాగే కొంచెం రైస్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఇది టైం తీసుకుంటుంది. ఇది ఆల్రెడీ 60-70% అయిపోయింది కాబట్టి కొంచెం టైమే చాలు దీన్ని కొడకడానికి. పైన ఇంకొకటి ఉంటుంది 80% లేయర్, అది ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిన రైస్, కానీ దానికి ఒక 20 మినిట్స్ అంటే కొంచెం దమ్ వేస్తే వీడు కూడా రెడీ అయిపోతాడు. సపోజ్ మనం 80 కింద వేసి 50 పైన వేసామనుకోండి అంతా వెనక ముందు అయిపోతుంది. సో బీ వెరీ కేర్ఫుల్. అండ్ బాస్మతి రైస్ యూజువల్గా లేయర్స్ లేయర్స్లో వేస్తారు, అంత ఒకటే కదా అనుకుంటారు కదా, లేదండి, బాయిలింగ్ స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సూపర్ కదా టెక్నిక్. ఇప్పుడు చూసారా ఇంకొకటి తీసుకుంటా, ఇప్పుడు చూడండి ఇది 70% అయిపోయింది. ఇది ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టేశాను కదా, ఇది చూసారా లెంగ్త్ 50, 60, 70, 80% అంటే ఇది టాప్ మోస్ట్ లేయర్ అనమాట. ఇప్పుడు ఇది నేను ఇంట్లో డ్రైన్ చేసేసుకుంటా. వేడి వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్త ఉండాలి. చూసారు కదా క్లియర్గా చూడండి, వాటర్కు డ్రైన్ చేసేసాను. యూజువల్గా ఇది మనం ఫ్రైడ్ రైస్ కూడా వాడుకోవచ్చు, కానీ నేను ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీకి రెడీ చేసుకుందామా? ఫస్ట్ మనకు కావాల్సింది ఒక హండి, ఓకే. అండ్ ఎగ్ బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే, యూజువల్గా మనం బిర్యానీస్ తినేటప్పుడు చికెన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా ఒక గుడ్డు సెపరేట్గా వచ్చేస్తుంది, కానీ అదే మనం ఎగ్ బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కదా. నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పోసుకున్నాను, అది మెల్లిగా బాయిల్ అవుతా ఉంది. ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటా. యూజువల్గా మనము సాల్ట్ కొంచెం వేసుకోవచ్చు కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే తర్వాత నేను ఈ వాటర్ ఎలాగో వాడను. రైస్ ఎంత సాల్ట్ కావాలో అంత తీసుకుంటుంది, రైట్? సో ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఒక్కసారి మిక్స్ కూడా చేసుకుందాం. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేస్తాం. ఆయిల్ ఎందుకు వేసిందో తెలుసా? ఏమవుతుందంటే గ్రెయిన్స్ అంటే బాస్మతి రైస్ గ్రెయిన్స్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా సాఫ్ట్గా అలా రుద్దుకుంటూ ఉడికిపోతాయి అన్నమాట, ఓకే. ఇప్పుడు ఈ హండి వేడి చేసుకుంటా. ఫస్ట్ ఇందులో ఆయిల్, ఇందులో మనము ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటాం. వేసి ఇందులో కొంచెం మనం సాల్ట్ చేసుకుందాం. ఇది కొంచెం బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. డోంట్ వరీ, సాల్ట్ ఎక్కువ ఏమీ వేయట్లేదు, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ మనము చెక్ చేసుకోవచ్చు. ఇది గోల్డెన్ బ్రౌన్ అయ్యే లోపల నేను దంచవేయనత్త కూతురా, దీనికి కావాల్సింది మనకు స్పైసెస్ అన్నమాట, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, కల్పాసి, అన్నాసి పువ్వు,
ఇది మంచిగా సౌండ్ వస్తుంది కదా, ఫ్లేమ్ తక్కువ చేసుకో. సో ఆనియన్స్ కదా కొంచెం టైం పడుతుంది ఆయిల్లో హీట్ అవ్వడానికి, అండ్ సాల్ట్ వేసాను కొంచెం తొందరగానే అవుతుంది, డోంట్ వరీ. అంత లోపల ఇది దంచుకుంటా. సరిపోయింది, ఇప్పుడు అంతేసేసాం. వెరీ గుడ్. చూసారా ఆనియన్స్ గోల్డెన్ ఫ్లేమ్, అంటే గోల్డెన్ కలర్ ఫ్లేమ్ లో తయారైనాయి. ఇప్పుడు ఇందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా అండ్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు, బిర్యానీ ఆకు ఫస్ట్ తిప్పును, తర్వాత పుదీనా, కొత్తిమీర, ఇంకా దాల్. చూసారా ఆ మసాలాల వాసన అలా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, బాగా కలిసిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకుందాం. అండ్ మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం లైమ్ జ్యూస్, మంచిగా కలుపుకొని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. అండ్ ఇప్పుడు ఇది బాయిలింగ్ పాయింట్ వచ్చింది, ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ సోక్ చేసుకున్న రైస్, బాస్మతి రైస్ వాటర్లో ఇది ఆల్మోస్ట్ రెడీ. గుర్తుంది కదా ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ. అండ్ ఇది రెడీ. ఇప్పుడు నేను ఇది ఇందుకు వేసేసి రెడీ. ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్. గుర్తుంది కదా నేను ఇందాక మీకు చెప్పాను, ఫస్ట్ అట్లా బాయిల్ అయ్యి ధాన్యం ఇట్లా పైకి వచ్చింది అంటే ఈత కొట్టుకుంటూ 40% కుక్ అయినట్టే. ఒక్కసారి మనం తిప్పుకుందాం. ఇప్పుడు వీ హ్యావ్ టు వెయిట్, గెట్ రెడీ ఫర్ ద యాక్షన్. ఈరోజు మనం చేసేది ఎగ్ బిర్యానీ. సో ఇందులో హార్డ్ మీట్ అనేది ఏం లేదు, ఒట్టి మసాలా ఉంది. సో మనకు ఒక 80% అంటే 75-80% ఉడికింది అనుకోండి, తీసి అందులో వేసుకోవచ్చు. బాగా బాయిల్ అవుతుంది, ఒక్కసారి నేను చెక్ చేసుకుంటాను. ఇది ఇప్పుడు ఈజీగా 65-70% ఉడికిందండి. వావ్, చూసారా ఈ కన్సిస్టెన్సీ, ఒక్కటి చూసాం. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుంటాం. చేసుకుని హండి ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు దీన్ని వేడి వేడిగా ఉంది, వాటర్ అంతా డ్రైన్ చేసేయండి. వాటర్ డ్రైన్ చేసి ఈ టెక్నిక్ చూడండి, లోపల వేసినప్పుడు ఒక్కటేసారి అంత వేసారు అనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇది వేసిన తర్వాత మీరు దీన్ని ఇనిషియల్ గానే అలా స్ప్రెడ్ చేస్తారు. ఇది ఒక ఆర్ట్ అండి, ఎంత ఇంకేం లేదు. తర్వాత
మళ్ళీ నెక్స్ట్ లేయర్ అది ఈవెన్లీ స్ప్రెడ్ చేస్తేనే మనకు టోటల్గా ఈవెన్గా తయారవుతుంది. మళ్ళీ అదే టెక్నిక్ చూసారా. ఫస్ట్ లేయర్ ఎప్పుడు మనము ఈవెన్లీ స్ప్రెడ్ చేసుకుంటే టాప్ లేయర్ సెకండ్ థర్డ్ లేయర్ వేసిన తర్వాత ప్రెస్ చేయకుండా లైట్ గా స్ప్రెడ్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే యూజువల్గా ముందే గుడ్డ వేసేస్తారు, బట్ వద్దు. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ ఉంది, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. దానికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తాను కదా, అది మీకు చూపిస్తాను. ఫస్ట్ చేసి మెల్లి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటా. ఇక్కడ ఇది తయారయ్యే లోపల నేను ఒక సైడ్ కర్రీ చేస్తాను. ఇప్పుడు నేను మీకు సైడ్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేద్దాం. అండ్ ఫస్ట్ మనము ఇందులో ఆవాలు వేసుకుందాం. ఇందులో కొన్ని ఉల్లిపాయలు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, ఈ మూడేసి ఒకసారి కొంచెం తిప్పుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ పల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులో ఈ పల్లి పేస్ట్తో ఎంత రిచ్నెస్ వస్తుందంటే, బేసిక్లీ పల్లీల్లోనే కొంచెం ఆయిల్ కూడా ఉంటుంది, ఆ పల్లి ఆయిల్ టేస్ట్ కూడా వేరుగుంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేస్తాం. ఇది చూసారా, నేను ఇట్లా మిక్స్ చేశాను కదా, ఇది ఆయిల్ బయటకు వచ్చిన దాకా కొంచెం మనము కుక్ చేసుకోవాలి. ఇది చూసారా మంచిగా ఫ్రై అయింది అండ్ ఆయిల్ కూడా అలా వస్తుంది. ఇందులో ఇప్పుడు మనము కొంచెం ఒక దగ్గర దగ్గర ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. చూడండి వాటర్ వేయగానే కర్రీ ఎంత చక్కగా తయారైంది. దిస్ ఇస్ బికాస్ మనం వేసిన పల్లీల పేస్ట్, పల్లీలు నువ్వులు కలిపి ఒక పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ చేసినందుకు ఎంత చక్కగా యునైటెడ్గా ఉందో. ఇప్పుడు ఇందులో మనము చింతపండు రసం ఇది కూడా వేసాం. ఇప్పుడు ఇది వేసినందుకు ఏమవుతుందంటే, ఆల్రెడీ వేసిన ఉప్పు కొంచెం తక్కువైపోతుంది, అప్పుడు మనం కొంచెం ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. దట్ వీ విల్ డూ లేటర్. ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి ఇది ఒక 2-3 మినిట్స్ లో రెడీ అయిపోద్ది. ఇంతలో మనము ఎగ్ తో ఒక స్పెషాలిటీ చేద్దాం అనుకున్నాం కదా, స్పెషల్ ట్రీట్మెంట్, అది నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటాను ప్యాన్. చాలా సింపుల్ టెక్నిక్, ఎగ్ ట్రీట్మెంట్.
ఆయిల్. ఆల్రెడీ నేను కొన్ని గుడ్లు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్డు ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్ అనుకుంటారా? చాలా సింపుల్ అండి. ఫస్ట్ ఉప్పు వేస్తా, చాలు. ఇప్పుడు పెప్పర్, దీంట్లో కావాలంటే లుక్ కోసం, అంటే కొంచెం లుక్ మారిపోద్ది కదా, అది కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. అంత వద్దండి. ఆల్రెడీ ఇక్కడ ఎగ్ బిర్యానీ, సైడ్ గ్రేవీ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎగ్స్ రెడీయా. మనం ఇప్పుడు ప్లేటింగ్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుంటాం అండ్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్ ట్రీట్మెంట్. వేడి వేడిగా ఉంటుంది ఎగ్, అంతే జాగ్రత్తగా ఇక్కడ పెట్టేసి దీన్ని బౌల్ తీసుకుందాం. కేర్ఫుల్గా చూడండి, బౌల్ తీసుకుని కొత్తిమీర్ కొత్తిమీర్ టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది కేర్ఫుల్గా చూడండి, మనము ఒక గుడ్డుని రివర్స్ పెట్టుకుందాం. కనిపిస్తుందా ఈ ఎల్లో? ఓకే రైట్. ఇప్పుడు మనము రైస్ ఇక్కడ పెట్టుకుందాం. వేడి వేడిగా ఉంది, ఆహా ఇది హైలైట్. ఇప్పుడు దీని నుంచి తీసి ఇక్కడ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఐ యు రెడీ ఫర్ ద మ్యాజిక్. ఇది ఎడ్జ్ నుంచి కొంచెం అలా తవ్వితే లోపల కనిపిస్తుందా మీకు బ్యూటిఫుల్ మసాలా. ఇది చూడండి, నీట్గా యూజువల్గా మనము బిర్యానీ హోటల్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు మీరు ఒక డబుల్ మసాలా చాయ్ అంటారు. ఎందుకంటే చాలా మందికి ఈ మసాలా అంటే చాలా ఇష్టం. రైస్ ఎలాగో ఉంటుంది కానీ మసాలా తింటే మజా ఉంటుందండి. చూసారా ఎంత చక్కగా ఒక్కొక్క గ్రేను దానికంటూ ఒక ఇండివిజువల్ ఐడెంటిటీతో ఉంది. ఇక్కడ అందరు యూజువల్గా మనం అన్నం వేసేటప్పుడు అన్ని కలిసిపోతూ ఉంటాయి, కానీ ఇది చూడండి ఎంత సెపరేషన్ ఉందో, అంటే అంత చక్కగా కుక్ అయిందన్నమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ స్టఫింగ్ లెక్క రెడీ. గ్రేవీ వేసుకుని గ్రేవీ ఆఫ్ చేసుకుని ఇది చూడండి, వావ్. చాలా సింపుల్ టెక్నిక్ ఏంటంటే మనం చేసిన కూర ఏ కూర అయినా పర్వాలేదు, ఆయిల్ ఒక్కసారి పైన అట్లా ఫ్లోట్ అవుతుందంటే ఇట్ ఈస్ రెడీ అన్నమాట. ఇది కూడా రెడీ. దీన్ని ఇక్కడ అండ్ ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇలా. సో నేను ఇంత దూరం రీచ్ అవ్వలేను కదా, ఇది ఇక్కడ పెట్టుకుంటాను. పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసి ఇప్పుడు దీన్ని భలా భలా మిస్టర్ బ్రహ్మచారి, ఎగ్ బిర్యానీ సైడ్ గ్రేవీ అండ్ కొంచెం సలాడ్ వేస్తే ఒక అద్భుతమైన మీల్ రెడీ. యూజువల్గా చాలా మంది చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తారు. పాపం లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారు. మనకి ఎందుకంటే ఆ కన్ఫ్యూజన్. సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటాడు. లెట్ మీ టేస్ట్ ఇట్. ఆహా మరి బిర్యానీ ఫోర్త్ తింటే మజా రాదు, చేతుంది. నాకు మసాలా అంటే భలే ఇష్టం.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే గుడ్డు కొంచెం గ్రేవీ వేసుకుంటా. హౌ ఇస్ ఇట్ బదా మిస్టర్ బ్రహ్మచారి? ఇలాంటి రుచికరమైన వంటలు మన ప్రతి ఎపిసోడ్ లో టెక్నికల్ సెగ్మెంట్ సూపర్ డిష్లు, కాంబినేషన్ డిష్లు, లీథల్ డిష్లు, డోంట్ మిస్ ఇట్. ప్రతి శనివారం, ఆదివారం 12:30. హౌ ఇస్ ఇట్? డోంట్ గో అవే, ఐల్ బి బ్యాక్. ఎగ్ బిర్యానీ తయారు చేయ విధానం: ముందుగా వాటర్ లో బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ లో కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి మరగబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక హండీలో నూనె పోసి ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, దంచిన మసాలా మిశ్రమం, అల్లం, షాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు, పుదీనా మరియు కొత్తిమీర, కారం, కొద్దిగా పెరుగు వేసి పోపు చేసుకోవాలి. మరుగుతున్న వాటర్ లో నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికిన తర్వాత తీసి బిర్యానీ పోపులో వేసుకోవాలి. ఇందులో ఉడకబెట్టిన ఎగ్స్ ఫ్రై చేసుకుని వేసుకుంటే ఎగ్ బిర్యానీ రెడీ. సైడ్ గ్రేవీ తయారు చేయ విధానం: ముందుగా పెనంలో ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, ఉల్లిపాయలు, అల్లం, టమాటా ముక్కలు, ధనియా పొడి, జీలకర్ర, కారం పొడి, పసుపు, తర్వాత పల్లి నువ్వుల పేస్ట్ కలుపుకొని చింతపులుసుతో పాటు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే సైడ్ గ్రేవీ రెడీ. అటుకుల బిర్యానీ. బూందీ రైతా.